సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమిటి ఆరాటం, ఎందుకి పోరాటం, దేని కొరకు చావు, దేని చుట్టూ తిరిగావు, దేనిని తెచ్చావు, దేనిని తెచ్చావు? సాయి సాయి అన్నావో, సాయి తోడు దొరుకునురా. సాయి సాయి అన్నావో, సాయి తోడు దొరుకునురా. బాబా బాబా అన్నావో, బాబా బోధ తెలియునురా. హృదయమందు నిలిపావో, క్షోభం ఉండదురా. మనసు నందు కొలిచావో, మరణ యాతనుండదురా. మరణ యాతనుండదురా, మరణ యాతనుండదురా. ఏమిటి ఆరాటం, ఎందుకి పోరాటం? ఓ అందరూ ఓం అని టైప్ చేయండి. చైతన్య గారు ఇలాగే ప్రారంభిస్తాం. సర్వాధారాయ నమః. ఓం
బ్రహ్మ సర్వాధారాయ నమః ఓం బ్రహ్మ సర్వాధారాయ నమః ఓం బ్రహ్మ సర్వాధారాయ నమః ఓం బ్రహ్మ సర్వాధారాయ నమః ఓం బ్రహ్మ సర్వాధారాయ నమః ఓం బ్రహ్మ సర్వాధారాయ నమః ఓం బ్రహ్మ సర్వాధారాయ సర్వాధారాయ నమః ఓం బ్రహ్మ సర్వాధారాయ నమః ఓం బ్రహ్మ సర్వాధారాయ నమః ఓం బ్రహ్మ సర్వాధారాయ నమః ఓం బ్రహ్మ సర్వాధారాయ నమః Thank you.
ఓం సర్వాధారాయ నమః. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. నిజం ఈ మంత్రముతో ఈ బిజాక్షరంతో ఈ మంత్రం మన అష్టోత్తర శతనామంలో ఉంటుంది. జీవాధారాయ నమః, సర్వాధారాయ నమః. ఇప్పుడు ఈ రెండు నామాలు చాలా ముఖ్యం. సర్వము ఈ సృష్టికి ఆధారభూతమైనటువంటి ఓ పరబ్రహ్మ స్వరూపుడా, సాయినాథుడా, నీకు మేము నమః నమస్కరించుచున్నాం. జీవులన్నిటికీ ఆధారభూతుడైన ఓ సాయినాథుడా, నీకు మేము నమస్కరించుచున్నాం. చూడండి ఎంత అద్భుతమైనటువంటి సత్యము ఈ నామాలు. కాబట్టి ఇప్పుడు అందరూ ఒక 5 పుష్పాలు దోసెల్లో తీసుకోండి, గులాబీ పుష్పాలు. బాబా వద్దకు, బాబా పాదాలపై చక్కగా నేను చెప్పిన మాటలు చెప్పి సమర్పించండి. ఓ సాయినాథ, మేమందరము నీ అనుగ్రహము కొరకు ప్రతినిత్యము సాయి రక్షా యజ్ఞమును ఆచరించుచున్నాము. మేము తెలిసి తెలియక తప్పులను చేసినచో మన్నించి అనుగ్రహించవలసినదిగా ప్రార్థించుచున్నాము. సర్వే జన సుఖినో భవంతు, సర్వం సాయినాథార్పణమస్తు. బాబా పాదాలపై చక్కగా పుష్పాలను సమర్పించండి, అలాగే నమస్కారం సమర్పించండి. బాబాకు చక్కగా భక్తి శ్రద్ధలతో ఒక నమస్కారాన్ని సమర్పించండి. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకుని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్న పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.